హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. వీడియో టైటిల్ చదివి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మనం ఏ టాపిక్ మీద మాట్లాడబోతున్నామని. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం బ్లీచెస్ గురించి. మార్కెట్లో మనకి బోల్డ్ అండ్ వెరైటీ బ్లీచెస్ దొరుకుతాయి. ఫేషియల్ బ్లీచెస్ అనేవి, బాడీ బ్లీచెస్ అనేవి దొరుకుతున్నాయి. కానీ వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వాటి వల్ల ఇన్స్టెంట్గా మన స్కిన్ గ్లోయింగ్గా, ఫేర్గా, బ్రైట్గా అయినా కూడా లాంగ్ టర్మ్లో మన స్కిన్కి అస్సలు మంచిది కాదు. రెగ్యులర్గా ఎక్కువసార్లు బ్లీచ్ పెట్టుకోవడం వల్ల మనకి డార్క్ ప్యాచెస్ వచ్చేస్తాయి, హైపో పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది, మన స్కిన్ అన్నది చాలా చాలా సెన్సిటివ్గా కూడా అయిపోతుంది అన్నమాట. సో మార్కెట్లో దొరికే బ్లీచెస్కి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బ్లీచ్ పెట్టుకోవడం వల్ల వచ్చే ఆ ఇన్స్టెంట్ రిజల్ట్ అన్నది చాలా మందికి చాలా ఇష్టంగా అనిపిస్తుంది. మన స్కిన్ మీద ఉండే ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది, మనం గ్లోయింగ్గా కనిపిస్తాము, చాలా రోజుల వరకు బ్రైట్గా కనిపిస్తాము. ఆ రిజల్ట్ అన్నది ప్రతి ఒక్కరికి ఇష్టం. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను 4 డిఫరెంట్ రెసిపీస్ అండి. ఇవి మనం ఇంట్లో, అది మన కిచెన్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని బ్లీచ్ మనం ఎలా చేసుకోవచ్చు అన్నది ఫస్టే చెప్తున్నాను. ఇది మార్కెట్లో దొరికే అంత ఎఫెక్టివ్గా అయితే పనిచేయదు, కానీ మన స్కిన్ని హెల్దీగా ఉంచుతుంది, లాంగ్ టర్మ్లో చాలా చాలా బాగా పనికొస్తుంది అనమాట. అండ్ బ్లీచ్ అసలు ఎందుకు పెట్టుకోవాలి? బ్లీచ్ పెట్టుకుంటే ఏమంటే మన స్కిన్ మీద ఉండే ట్యాన్ని అది ఇన్స్టెంట్గా రిమూవ్ చేస్తుంది. అంతేకాకుండా ఫేషియల్లో హెయిర్ ఏమైనా ఉంటే అది లైటన్ చేస్తుంది. దానివల్ల మన స్కిన్ చాలా గ్లోయింగ్గా, చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. సో బ్లీచింగ్ అన్నది చాలా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు బ్యూటీ పార్లర్స్కి వెళ్ళినా వాళ్ళు పక్కా మీకు రికమెండ్ చేస్తారు ఫస్ట్ బ్లీచ్ పెట్టించుకున్న తర్వాత ఫేషియల్ చేసుకోండి అని. ఎందుకంటే ఫేషియల్లో వచ్చే రిజల్ట్ కన్నా బ్లీచ్లో వచ్చే రిజల్ట్ ఎక్కువ అనమాట. సో మీరు ఫేషియల్ చేయించుకున్న వెంటనే మీ ఫేస్ ఎక్కువ గ్లోయిగా, ఇన్స్టెంట్గా, బ్రైట్గా కనిపించడం వల్ల మీరు ఇంప్రెస్ అవుతారు, ఆ పార్లర్స్కి ఎక్కువగా వెళ్తారని వాళ్ళు మనకి ఇన్సిస్ట్ చేస్తారు బ్లీచ్ పెట్టించుకోమని. సో ఈరోజు మనం 4 డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయబోతున్నాం. ఇది అన్ని స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు, లైక్ కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, సూపర్ డ్రై స్కిన్, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు పాటించవచ్చు. అండ్ బ్లీచ్ పెట్టుకునే ముందు మీరు తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ బ్లీచ్ ఎప్పుడు డే టైంలో పెట్టుకోకూడదు, ఎప్పుడు ఈవినింగ్ 5 తర్వాతే పెట్టుకోవాలి. ఎందుకంటే బ్లీచ్ పెట్టుకున్న వెంటనే మన స్కిన్ సెన్సిటివ్గా అయిపోతుంది, సన్ రేస్ తగిలితే అస్సలు మంచిది కాదనమాట. సెకండ్ది వచ్చేసి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మార్కెట్లో దొరికే బ్లీచెస్ అయితే 100% ఇంపార్టెంట్. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనుకోండి, అంత అవసరం లేదు, మనకు తెలుస్తుంది కదా మనకి ఏది పడుతుంది ఏది పడదు అన్న విషయం. సో మనం హ్యాపీగా బ్లీచ్ పెట్టుకోవచ్చు అనమాట. అన్నిటికన్నా గుర్తుపెట్టుకోండి, బ్లీచ్ పెట్టిన తర్వాత మీకు ఒకవేళ స్కిన్ మండినట్టుంటే వాష్ చేసేయడమే బెటర్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా మన ఈ 4 డిఐవై రెసిపీస్. మన ఫస్ట్ బ్లీచ్ రెసిపీ వచ్చేసి హనీ అండ్ పసుపు. ఈ రెండు సూపర్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి మెయిన్లీ హనీలోనే. మీరు చాలాసార్లు వినే ఉంటారు హనీ ఎప్పుడు జుట్టుకు పెట్టుకోకూడదు, మనకి గ్రే హెయిర్ తెప్పిస్తుంది అని. సేమ్ థింగ్ని మనం మన స్కిన్ మీద యూస్ చేస్తే హనీ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. బ్లీచింగ్ ప్రాపర్టీస్ దీంట్లో చాలానే ఉంటాయండి. మన స్కిన్ని మాయిశ్చరైజర్గా ఉంచుతుంది అండ్ బ్లీచ్ కూడా చేస్తుంది. సో మీరు ఇది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. హనీలో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ ఉండవు. కొంచెం మంచి కంపెనీ హనీని తీసుకుంటే చాలా మంచిది అనమాట. పసుపు జస్ట్ చిటికెడ్ మాత్రమే వేయండి, ఎందుకంటే ఇది కలర్ని ఇస్తుంది కాబట్టి. ఒక చిటికెడ్ పసుపు వేసి హనీ మిక్స్ చేసి మీ ఫేస్కి అప్లై చేసుకుంటే మీ ఫేస్లో ఉండే ట్యాన్ మొత్తం అన్ని రిమూవ్ చేసి ఫుల్ లెంత్ బ్లీచింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది అనమాట. సో మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలి, మీకు ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు, లైక్ హ్యాండ్స్ మీద, బీట్ మీద, ఎక్కడైనా. ఒక 15-20 మినిట్స్ ఉంచిన తర్వాత వార్మ్ వాటర్తోని మీరు క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా చాలా ఈజీ, మన ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో మీరు హ్యాపీగా చేసుకోవచ్చు అండి. అండ్ చూసారుగా స్కిన్లోని ఒక మంచి గ్లో కనిపిస్తుంది, ఫస్ట్ స్టెప్కి చాలా చాలా బాగా పనికొస్తుంది అనమాట. సో మస్ట్ ట్రై. అండ్ మన సెకండ్ రెసిపీ వచ్చేసి రోజ్ వాటర్ ప్లస్ లెమన్ అండి. మనందరికీ తెలుసు లెమన్ ఎంత బాగా పనిచేస్తుందో. లెమన్ అన్లో ఉండే సిట్రిక్ యాసిడ్ వల్ల అది మంచి బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుందండి. కానీ లెమన్ ఎప్పుడు డైరెక్ట్గా స్కిన్ మీద అప్లై చేయకూడదు, అది మన స్కిన్కి హార్మ్ చేస్తుంది అనమాట. లెమన్లోని ఏదో ఒకటి మిక్స్ చేసే మనం అప్లై చేసుకోవాలి. లైక్ మీరు రోజ్ వాటర్ యూస్ చేయొచ్చు, లేదా అలోవెరా జెల్ మిక్స్ చేయొచ్చు, లేదంటే కొద్దిగా వాటర్ అయినా మిక్స్ చేయొచ్చు, లేదా కొద్దిగా పాలు మిక్స్ చేయొచ్చు. ఇలా ఏదో ఒకటి మిక్స్ చేసి దాని అసిడిటీని కొంచెం డైల్యూట్ చేయాలన్నమాట. డైల్యూట్ చేసిన తర్వాత ఒక బ్రష్ తీసుకుని మీ ఫేస్ మీద అప్లై చేసుకోండి. ఒక 5-10 మినిట్స్ తర్వాత మీరు వాష్ చేసేయచ్చు. ఇది మన హ్యాండ్స్ వేల్ మధ్యలో నల్ల నల్లగా ఉంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. బట్
ఎప్పుడైతే మనం లెమన్ యూస్ చేస్తామో అది ఎట్టి పరిస్థితుల్లోని ఈవినింగే అప్లై చేయాలి. ఒకవేళ మార్నింగ్ అప్లై చేస్తే ఇది పాజిటివ్ ఎఫెక్ట్ కన్నా నెగిటివ్ ఎఫెక్టే ఎక్కువ ఉంటుంది. మన రెండు చేతుల్లోనే డిఫరెన్స్ అన్నది మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ స్కి ఈటు పక్క చెయ్యి అన్నది సూపర్ హైడ్రేట్గా ఉంది. అండ్ మన థర్డ్ రెసిపీ వచ్చేసి మోస్ట్ సేఫెస్ట్ రెసిపీ అండ్ ఈజియెస్ట్ రెసిపీ. ఇదేమీ కాదండి, కొద్దిగా పెరుగు, కొద్దిగా శనగపిండి తీసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే పెరుగులో కూడా ఎంతో కొద్దిగా పుల్లదనం అన్నది ఉంటుంది. పుల్లదనం వల్లే బ్లీచింగ్ ఎఫెక్ట్ అన్నది వస్తుంది అనమాట. దీన్ని కొద్దిగా డైల్యూట్ చేయడానికి మనం శనగపిండిని యాడ్ చేద్దాం. అంతేకాకుండా శనగపిండి మంచి టాన్ రిమూవల్ గాను అండ్ మన స్కిన్ని టైటింగ్ చేసే ఏజెంట్ గాను పనిచేస్తుంది అనమాట. జస్ట్ ఆ రెండింటిని మిక్స్ చేసి మీ ఫేస్ మీద, హ్యాండ్స్ మీద అప్లై చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత లూపోమ్ వాటర్తో వాష్ చేసేయాలి. ఇది కూడా చాలా చాలా బాగా పనిచేస్తుందండి. కర్డ్ మరీ ఎక్కువ పుల్లగా ఉండేటట్టు చూసుకోకండి, కొద్దిగా నార్మల్ కర్డ్, ఫ్రెష్ కర్డ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ మై ఫేవరెట్ పొటాటో జ్యూస్ చేసి దాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఐస్ క్యూబ్గా చేసి కూడా మీ ఫేస్కి అప్లై చేయొచ్చు. పొటాటోలో ఉండే స్టార్చ్ అనేది చాలా బాగా పనికొస్తుంది. లేదా మీరు నాలాగా చేయాలి అనుకుంటే స్లైసెస్గా కట్ చేసి వాటిని టూత్ పిక్తో కానీ దేనితో అయినా జస్ట్ పోక్ చేసి అందులోంచి వచ్చే జ్యూస్ని మన ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు. ఇది హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, డార్క్ స్పాట్ని తగ్గిస్తుంది. ఏదో ఒకటి ట్రై చేసారుగా ఈ 4 బ్యూటిఫుల్ డిఐవైస్. ఈ 4 మీ స్కిన్ కి ఎక్కువగా ఏది సూట్ అవుతుంది అని మీకు అనిపిస్తుందో ఆ డిఐవై తీసుకోండి. మీ ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు, మీ అండర్ ఆర్మ్స్ కి అప్లై చేసుకోవచ్చు, మీ బ్యాక్ కి అప్లై చేసుకోవచ్చు. బ్లీచ్ కి నేను మీకు ముందు చెప్పినట్టుగా ఈవినింగ్ టైమ్స్ లో అప్లై చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మన స్కిన్ అనేది ప్రొటెక్ట్ అయి ఉంటుంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. 15 ఒక్కసారి చేసుకుంటే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువగా చేసుకున్నా పర్వాలేదు, ఎందుకు అంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు. ప్రతిదీ న్యాచురల్ మన్స్ కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈ 4 బ్లీచెస్ చూపించాను మీ అందరికీ. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్. ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్ వచ్చేసి మీషో యాప్ అనమాట. ఈ యాప్లోనే చాలా మంది రీసెలర్స్ ఉంటారండి, వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మీరు వాటిల్లో మీ మార్జిన్ యాడ్ చేసుకుని మీరు ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండే మరొక అద్భుతమైన ఆప్షన్ వచ్చేసి రిఫర్ అండ్ ఎర్న్. దీంట్లోని మీరు కమిషన్ కూడా ఎర్న్ చేయొచ్చు అండి. మీ రిఫరల్ కోడ్ ఎవరైనా యూజ్ చేస్తే వాళ్ళ సేల్ చేసిన ప్రోడక్ట్స్లో మీకు కమిషన్ అనేది వస్తుంది. దాన్ని నా రిఫరల్ కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, మీరు యూస్ చేయండి. మీ రిఫరల్ కోడ్ ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. సో మీరు రిఫర్ అండ్ ఎర్న్ ద్వారా కూడా డబ్బులు అనేది ఎర్న్ చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు ఎర్న్ చేసిన ప్రతి అమౌంట్ ప్రతి ట్యూస్డే మీ అకౌంట్ లోకి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది.